హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ మేతిచాము. చాలా ఈజీగా డెలిషియస్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్. రెసిపీ చూసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు రెసిపీ ఏంటో చూద్దాం రండి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్రను వేసి బాగా చిట్లనివ్వాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 2 చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పొడి వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి మసాలాల్లోనే ఆయిల్ సపరేట్ అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక 2 మీడియం సైజ్ కట్ చేసుకున్న టమాటాస్ వేసి బాగా మగ్గించాలి. టమాటాస్ మగ్గేలోపు ముందుగా వేడి నీటిలో నానబెట్టిన 10-15 జీడిపప్పులు మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. టమాటాలోని ఆయిల్ పైకి తేలాక కొంచెం కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా వాష్ చేసుకున్న మెంతి కూరను వేసి బాగా మగ్గించాలి. మెంతి ఆకులో కొంచెం చిరు చేదు ఉంటుంది కాబట్టి బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా మగ్గించాలి. ఇలా బాగా మగ్గాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసి కలుపుకోవాలి. కొంచెం పన్నీర్ తురుమును వేసి పన్నీర్ని బాగా ఉడికించాలి. పన్నీర్ ఉడికాక లాస్ట్లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి వేసి కలుపుకుంటే మేతి చామన్ రెడీ. అంతేనండి, చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఫ్రెష్ క్రీమ్ వేశాక బాయిల్ చేయకూడదు, బాయిల్ చేస్తే కూరకున్న స్ట్రక్చర్ అంతా పాడైపోతుంది. అంతేనండి, బాయ్ ఫ్రెండ్స్.